చాలా మంది నన్ను అడిగారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు ఈ సైకో నీ పైన దాడి చేస్తాడు సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడతానని చెప్పాడు కానీ వాళ్ళందరిని ఒకటే చెప్పా స్టాన్ఫర్డ్ లో చదివిన వరల్డ్ బ్యాంక్ లో పని చేసిన హెరిటేజ్ లాంటి పెద్ద సంస్థ నాకుంది కానీ పేద ప్రజల్లో వాళ్ళ కన్నీరు చూడకూడదు ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం చేసేదానికి ఈ రోజు ఈ పాదయాత్ర చేయబడుతున్నానని వాళ్ళకి నేను చెప్తాం జరిగింది అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్ ఏవన్ సైకో రెడ్డికి ఒకటే చెప్తున్నా నీ జియో వన్ మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో వారాహి ఆగదు ఈ యువగలం ఆగదు యువత తరపున పోరాడడానికి యువగలం మమ్మల్ని మీరు ఆపలేరు అడ్డొస్తే తొక్కకు నిలిపోతాం